రేవు ఇవాళ వచ్చింది మా జనసేన నాయకుల్ని, మా కార్యకర్తల్ని, మా వీర మహిళల్ని కలిసి జనసేనని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పెందుర్తి లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన పర్పస్, కార్యకర్తల్ని మా వీర మహిళల్ని దిశా నిర్దేశం చేయడానికి, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకు ఉన్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద కొన్ని చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చిన ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీస్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మా జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్తానని నేను కృషి చేస్తాను. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడటం డిసిప్లిన్ మాట్లాడాలి. సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారా? నిన్న న్యూస్ ఛానల్స్ లో చూస్తున్నా కాబట్టి మేబీ పాజిటివ్ నాకు వ్యక్తిగత, బట్ పార్టీ నుంచి నాకంటే ఇన్వాల్వ్ ఎటువంటి సందేశాలు రాకపోయినా నాకు డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తాయి నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం అన్నారు, చాలా మందికి సీనియర్ నాయకులకి ఇన్విటేషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకున్నాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్, ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కుదరదు ఎలా వచ్చేదానికి కుదరదు వాళ్ళందరూ మేము మాట్లాడాలి. నేను ఒక జనసైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తుంచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ చంద్రబాబు గారు ఈ అలయన్స్ నిర్ణయించిన తర్వాత వీటిలో వ్యక్తిగత ఎటువంటి ఆలోచన అంటే ఎటువంటి ఐడియా లేదు వాళ్ళు ఏం చెప్తారు ఏం చెప్తారు? విజయ్ గారు దైనపత్రిక చూస్తాను దయచేసి మీరు కూడా ఇలా ప్రశ్నలు అడుగుతుంటే నాకు ఏ సమాధానం చెప్పేదాకా అయితే బాగుంటుంది. కొన్నిసార్లు సినిమా క్లైమాక్స్ దాకా చూస్తే బాగుంటుంది. వాళ్ళు ఏడో జాబితా లక్ష జాబితా తీసుకున్నారు వాళ్ళ వ్యక్తిగత దాంట్లో ఎటువంటి ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం చర్చిస్తాం. అలాగే మా కార్యకర్తలు మా వీర మహిళల్ని ఎలాగా వాళ్ళ దిశ నిర్దేశం చేయాలి ఇలాంటి విషయం డిస్కస్ చేయవచ్చు. థ్యాంక్ యూ.